హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల సాయి కుమార్ అనే మన సబ్స్క్రైబరు అన్న హెట్రో కంపెనీలో జాబ్ వచ్చిందన్న, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో జాబ్ వర్క్ ఎలా ఉంటుందన్న, సో మీరు పెట్టిన నోటిఫికేషన్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళాను, థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారనమాట. కంగ్రాచులేషన్స్ సాయి కుమార్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే పక్క జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఉపాధి మరియు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి వాళ్ళకి చేరుకునేలా షేర్ చేయండి. వివేకంతో ఆలోచించండి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు ఒక్కడు గెలిచినా సరే అది గుర్రాలంటే కోట్ల మంది గెలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి చాలా రోజులైతే అయిందనమాట మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి. ఎందుకంటే నా పర్సనల్ మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే టైంకి వీడియో అయితే రిలీజ్ చేయలేకపోయాను. నన్ను అందరూ క్షమించండి. ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా డైలీగా జాబ్ అప్డేట్స్ అయితే పంపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో 10th and 11th July 2024 న్యూట్రిషనల్ అట్ బొల్లారం సాయి కృష్ణ ఫార్మర్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయండి. సో ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే వెళ్ళండి. సో ఇందులో వచ్చేసరికి ఎంఎస్సీ అనలిటికల్ మరియు ఎంఫామ్సీ ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్స్ ఫర్ అనాలిసిస్ ఫర్ వేరియస్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ హెచ్పిఎల్సీ అండ్ యూవీఐఆర్లోనైతే ఉండాలి. స్పెక్ట్రోస్కోపీ మరియు టైట్రీ మీటర్లోనైతే ఉండాలన్నమాట. హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద రా డేటా షీట్స్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ అనమాట. సో ఇదంతా కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 10th and 11th July 2024 9 to 11 PM అయితే ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కిషోర్ అండ్ మహేష్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్ సర్వే నెంబర్ 296/7/10 ఐడియా బొల్లారం జిన్నారం మండల్ 502325 మెదక్ డిస్టిక్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఎవరైతే ఎంఫామ్సీ మరియు ఎంఎస్సీ చదువుకుని మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేసేసేయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఆ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60.9% అయితే చూస్తున్నారండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని 39.1% మాత్రమే చూస్తున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ట్రోలింగ్ ఛానల్స్ మరియు లాగ్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, అదే ఇంత మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఇంతమంది ఉపయోగకరంగా అందిస్తున్న మన ఛానల్ కూడా మీ మంచి హృదయంతో దయచేసి మన ఛానల్లో వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడమని చెప్పండి. ఇలాంటి ఛానల్స్ని బతికించండి. సో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి కెరీర్ అట్ ఎక్స్పో బెంగళూరులో అయితే ఉన్నాయండి. ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిఫికేషన్ వ్యాలిడేషన్ ఇంజనీరింగ్ అండ్ క్యూసీలో అయితే ఉన్నాయండి. సో వర్క్ లొకేషన్ వచ్చేసరికి మన వైజాగ్లోనే ఉందండి. విశాఖపట్నం భీమవరం దువ్వాడలో అయితే ఉంటుంది. 14th July 2024 9 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో విశాఖపట్నంలో ఉద్యోగాలు సంపాదించాలని చాలామందికి కోరిక అయితే ఉంటుంది. వాళ్ళకి ఈ విధంగా కోరిక అయితే తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నుంచి 14 తారీఖు వరకు ఇంకో వారం రోజులు అయితే ఉంది కాబట్టి మీరందరూ నీట్గా జర్నీ ప్లాన్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. డిప్లొమా బీటెక్ విత్ మినిమం 60% అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ జాబ్ లొకేషను జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి బీఎస్సీ ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వీడియోని ఒకసారి పాస్ చేసుకొని నీట్గా చదువుకోండి. క్యూఏ వ్యాలిడేషన్లో వచ్చేసరికి 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఫామ్సీ ఎంఫామ్సీ బీటెక్ ఎంఎస్సీ మైక్రో బయాలజీ అయితే ఉండాలన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే బాక్స్లో అయితే ఉంది. సో ఇంజనీరింగ్లో వచ్చేసరికి డిప్లొమా బీటెక్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మినిమం 60% ఉంటే సరిపోతుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ మెయింటెనెన్స్లోనైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వాళ్ళకైతే ఈ ఉద్యోగం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. డిప్లొమా బీటెక్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ చదువుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఎవరైతే ఫార్మా మరియు కోర్ సెక్టార్లో మెయింటెనెన్స్లో చేస్తున్నారో వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకైతే వెళ్ళిన వెంటనే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వెన్యూ వచ్చేసరికి ఆజీని ఆంకాలజీ లిమిటెడ్ కియా బీడీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2
ఓసూర్ రోడ్, బెంగళూరు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ స్కాన్ అయితే స్కాన్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. మన విశాఖపట్నం హైదరాబాద్ శ్రీ కృష్ణ ఫార్మసిటికల్ ఎంటర్ డాక్టర్ రెడ్డిస్లోనే అయితే మంచి మంచి జాబ్ అప్డేట్స్ మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మొబైల్ నోటిఫికేషన్స్కి మంచి మంచి జెన్యున్ జాబ్ అప్డేట్స్ అయితే పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.